హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళామండి, మా దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళాం. సో అక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్లో చాలా తక్కువలో వచ్చాయండి. అక్కడ నేను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్లో గివ్ అవేస్ నడుస్తున్నాయండి. సో నేను ప్రతి సండేకి గివ్ అవే ఇస్తాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవారు ప్రతి వీడియో కంటిన్యూగా చూడాలి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, లైక్ నెంబర్ కామెంట్ చేయాలండి. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవారు లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సడన్ గా బయటికి వెళ్తే ఏం తీసుకోవాలో అర్థం కాదు కదండి, కానీ చూసినవన్నీ తీసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే ఇంకా పండగే. సో నేను ఇంట్లోకి కావాల్సినవి, నా పర్సనల్ థింగ్స్ చాలా వరకు తీసుకున్నాను. వాటిలో కూడా చాలా తక్కువ ప్రైస్ లో వచ్చాయి, బై వన్ గెట్ వన్ ఆఫర్ లో వచ్చాయండి. మా పాపకి కూడా నేను తీసుకున్నాను. సో హ్యాండ్ బ్యాగ్, బాటిల్స్, డ్రెస్సెస్ అలా చాలా తీసుకున్నానండి. నేనేం తీసుకున్నానో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కిచెన్కి కావాల్సిన స్క్రబ్బర్ అండి, స్టీల్లో తీసుకున్నాను. 30 రూపీస్కే 6 వచ్చాయి, చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. వీటిని మనం బయట తీసుకుంటే ఈచ్ వన్కి 10 రూపీస్ పడుతుందండి, బట్ ఇక్కడ 30 రూపీస్లో 6 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి వాటర్ బాటిల్ తీసుకున్నాను, బాటిల్ వచ్చేసి 79 రూపీస్ పడిందండి. సో నెక్స్ట్ వచ్చేసి నా కోసం అని చెప్పేసి బాటిల్ తీసుకున్నాను, ఎప్పటి నుండో అనుకుంటున్నాను బాటిల్ తీసుకోవాలి అనేసి. ఈ బాటిల్ వచ్చేసి 99 రూపీస్ పడింది, కానీ చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. నేను ప్రతి ఒక్కటి ప్రైజెస్ మీకు చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ తీసుకున్నాను, దీంట్లో బై వన్ గెట్ వన్ వచ్చింది. ఒకటి మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసాము, 2 మాకెందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి మా వాడికి టీషర్ట్ తీసుకున్నాము, వాడికి టీషర్ట్స్ ఒక 2-3 తీసుకున్నానండి, తక్కువలో వస్తున్నాయి అనేసి. సో ఒక్క టీషర్ట్ వచ్చేసి మనకి 69 రూపీస్ పడిందండి. తక్కువ కాస్ట్ పడినా కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసి డ్రెస్ అండి, టోటల్ డ్రెస్, టీషర్టు మళ్ళీ షార్ట్ వచ్చిందండి. ఈ రెండిటికి 199 రూపీస్ పడిందండి. సో క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉంది, తక్కువలే వచ్చాయనేసి నేను మా వాడికి ఎక్కువ తీసుకున్నాను. ఇది కూడా మా బాబుకే తీసుకున్న టీషర్ట్ అండి, మనం ఇందాక చూసింది 69 రూపీస్ది కదా, అది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్ద సైజ్ అండి, అందుకే మనకి 79 రూపీస్ పడింది. సో వాడికి డ్రెస్సెస్ బాగుండాలి కదా, నెక్స్ట్ స్కూల్కి వెళ్తాడు అనే ఉద్దేశంతో తీసుకున్నానండి. సో ఇది కూడా 79 రూపీస్ పడింది, క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉంది. మా బాబుకి ఎక్కువ తీసుకున్నామండి, మా ఆయన తక్కువ తీసుకున్నారు, నేను కూడా ఒక 2-3 తీసుకున్నాను, బట్ మా బాబుకి ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్నానండి. ఈ టీషర్ట్ వచ్చి కూడా 79 రూపీస్ పడిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి స్లిప్పర్స్ తీసుకున్నాను, వాడు ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నాడు, తెచ్చినప్పటి నుండి ఆగట్లేదు, వేసుకొని తిరుగుతున్నాడు ఇంట్లో మొత్తం. మా ఆయన శాండిల్స్ తీసుకున్నాడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ వాటర్ ప్రూఫ్ శాండిల్స్ అండి ఇవి. ఇవి వచ్చేసి 199 రూపీస్ పడింది, బట్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. నేను ఇంట్లోకి అవసరమైనవే తీసుకున్నానండి, మరీ ఎక్కువ ఏది తీసుకోలేదు, ఎందుకంటే మనం కనిపించిన ప్రతిదీ తీసుకుంటే బిల్ ఎక్కువ అయింది, తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. సో నేను 2 టాప్స్ తీసుకున్నానండి, ఇవి ఫీడింగ్ టాప్స్ కాదండి, జస్ట్ నార్మల్ టాప్స్. ఇంకా నువ్వేం తీసుకోవట్లేదు కదా, ఇవి తీసుకో అని మా ఆయన అనేసరికి నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి 199 రూపీస్ పడిందండి. ఫుల్ హ్యాండ్స్ టాప్స్ తీసుకున్నాను, సో కాటన్ క్లాత్ అండి ఇవి. వీటికి సైడ్ కట్స్ వచ్చాయండి, ఫీడింగ్ టాప్స్ కాదు, బట్ అయినా తర్వాత యూజ్ అవుతాయిలే అనే ఉద్దేశంతో ఆయన తీసుకోమన్నారు కదా అనేసి నేను తీసుకున్నాను. వీటిలో కూడా క్లాత్ బాలేని ఉన్నాయండి, మనం క్లాత్ చూసుకొని తీసుకోవాలి. మా ఆయన టీషర్ట్ తీసుకున్నారు, ఈ టీషర్ట్కి వచ్చేసి 99 రూపీస్ పడిందండి. డైలీ వేర్కి వేర్ చేయొచ్చు, బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బాటిల్ తీసుకున్నానండి, ఇది కూడా 99 రూపీసే పడింది. దీని స్పెషల్ ఏంటంటే మనకి పైన క్యాప్ వచ్చేసి గ్లాస్ లాగా ఉంటుంది, సో పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు గ్లాస్లో వాటర్ పోసి తాపించవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. పిల్లలది సెపరేట్ బాటిల్ మనం మర్చిపోయినప్పుడు ఇది యూజ్ అవుద్ది అనే ఉద్దేశంతో. నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ తీసుకున్నానండి,
129 రూపీస్కి మనకి చపాతి రైస్ కర్రీకి కావాల్సిన మూడు రకాలుగా వచ్చిందండి 129 రూపీస్కే. నాకైతే చాలా బాగా నచ్చింది, స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్క్రబ్బర్స్ తీసుకున్నాను మా అత్తయ్య వాళ్ళ కోసం అనేసి. ఇవి కూడా 30 రూపీసే పడిందండి, 6 వచ్చాయి. ఇవే కాకుండా నేను ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ కూడా తీసుకున్నాను, ఇవి కూడా చాలా బాగున్నాయి, నేను ఇవి యూస్ చేస్తానండి. ఎక్కువగా నేను స్టీల్ స్క్రబ్బర్ వాడను, ప్లాస్టిక్ స్క్రబ్బరే వాడతాను. సో నెక్స్ట్ వచ్చేసి బ్రష్ తీసుకున్నానండి, ఇది మనకి 39 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి నేను జాలి గరిట తీసుకున్నాను. మేమైతే జాలి గరిట అంటామండి, మీరేమంటారో తెలీదు. సో మేము అప్పడాలు ఎక్కువ చేసుకుంటామనేసి అది తీసుకున్నాను. ఈ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుందండి, మార్కెట్కి వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. నేను ప్రతి ఒక్కటి రేట్ మీకు చూపిస్తున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ క్లిప్స్ తీసుకున్నానండి. యాక్చువల్గా ఇవి బయట కూడా 20 ఉంటాయి, ఇక్కడ కూడా 20 పడింది, బట్ క్వాలిటీ మాత్రం కొంచెం బాగుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. సో నెక్స్ట్ పాస్తా అవి తీసుకున్నానండి, నేను పాస్తా చేయాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. సో అందుకనేసి తీసుకున్నాను. ఒకటి వచ్చేసి మనకి 89 రూపీస్ పడింది, ఇంకోటి వచ్చేసి 99 రూపీస్ పడిందండి. సో బిస్కెట్స్ తీసుకున్నానండి, దీంట్లో మనకి 5 బిస్కెట్స్ ప్యాకెట్స్ వచ్చాయండి. మా వాడు ఆల్రెడీ ఒకటి రాగానే తినేశాడు, వాడికి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అంటేనే ఇష్టమని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మసాలా నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి క్రంచీగా ఉండే క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి ఇవి కూడా, 4 వచ్చాయి దీంట్లో. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. చూసారు కదండి, సో చాలా బాగా తక్కువ ప్రైస్లో వచ్చాయి కదా. వీటన్నింటిని నేను విశాల్ మెగా మార్ట్లో తీసుకున్నానండి. మీకు దగ్గరలో విశాల్ మార్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి, ఎవరు మిస్ చేసుకోకండి. గివ్అవేలో పార్టిసిపేట్ చేసేవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.